నికోలస్ టెస్లా ఓ గొప్ప శాస్త్రవేత్త ఆధునిక ప్రపంచ నిర్మాతల్లో ఈయన కూడా ఒకరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో టెస్లా చేపట్టిన పరిశోధనలు విప్లవాత్మక ఫలితాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు భవిష్యత్తుకు బంగారు బాటను వేశాయి ఈ రోజు మనము ఎలక్ట్రిసిటీని వినియోగిస్తున్నాము అంటే అది నికోలా టెస్లా చేసిన కృషి వల్లనే అని చెప్పుకోవచ్చు ఇక టెస్లా గురించి ఆయన ఆవిష్కరణల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నికోలస్ టెస్లా యూరప్ లోని క్రొయేషియా దేశంలో చిన్న పల్లెటూరులో పుట్టాడంట ఇక తండ్రి సెర్బియన్ చర్చ్ ఫాదర్ తల్లి గృహిణి ఇక ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఒక అన్నయ్య బయటి వాళ్ళతో కలిసేవాడు కాదు ఎప్పుడు తమ సిబ్లింగ్స్ తోనే గడిపేవాడంట తల్లి పెద్దగా చదువుకోకపోయినా తమ అవసరాలకి కావలసిన చిన్న చిన్న పనిముట్లని తనే తయారు చేస్తూ ఉండేదంట అయితే టెస్లా మీద తల్లి ప్రభావం చాలా ఎక్కువ ఇంకా టెస్లా చదువులో బాగా చురుకు కూడా సామాన్య ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు ఆ తరువాత పాలిటెక్నిక్ చేశాడు టెస్లాని కూడా చర్చ్ ఫాదర్ చేయాలనేది తండ్రి కోరిక కానీ చిన్న ఎలక్ట్రిక్ కంపెనీలో ఉద్యోగానికి జాయిన్ అవుతాడు ఇక డైరెక్ట్ కరెంట్ డిసి వలన చాలా ఎలక్ట్రాన్స్ వేస్ట్ అవుతున్నాయి అంతేకాదు దీని వలన ఎంతో ప్రమాదమని టెస్లా అంటూ ఉండేవాడు దీనికి ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే ఏసీ కనిపెట్టాలని తపన పడేవాడంట ఆ తర్వాత ఒక మేనేజర్ అమెరికాలో థామస్ అల్వా ఎడిషన్ నాకు తెలుసు అని ఒక ఉత్తరం రాసిచ్చి వెళ్లి అతన్ని కలువు అంటాడు టెస్లా అమెరికా వెళ్లి ఎడిషన్ కంపెనీలో జాయిన్ అయ్యి ఎడిషన్ తో కూడా ఆల్టర్నేటివ్ కరెంట్ గురించి వైర్లెస్ కమ్యూనికేషన్స్ గురించి చర్చించేవాడు కానీ ఎడిషన్ ముందు డైరెక్ట్ కరెంట్ జనరేటర్స్ డిసిలోని లోపాలు నీవు సరిచేయగలిగితే $50,000 ఇస్తా అంటాడు ఇక ఎడిషన్ కి తప్ప ఇంకెవ్వరికి చేతకాని డైరెక్ట్ కరెంట్ లోని లోపాలు అన్ని సరిచేస్తాడు టెస్లా కానీ థామస్ ఆల్వా ఎడిషన్ డబ్బులు ఇవ్వకపోవడంతో టెస్లా ఆ కంపెనీని విడిచిపెట్టి సొంతంగా చిన్న ల్యాబ్ పెట్టుకుని ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు అది అగ్ని ప్రమాదానికి గురవుతుంది టెస్లా చేసేది ఏమీ లేక ఎలక్ట్రిక్ కేబుల్స్ కి కాలువలు త్రవ్వే పనిలో జాయిన్ అయ్యి రోజులు గడిపేవాడు ఇతని ఏసీ జనరేటర్స్ ప్రయోగాల గురించి తెలిసిన ఒక పెద్ద మనిషి టెస్లాని ప్రోత్సహిస్తాడు ఏసీ జనరేటర్స్ పవర్ సిస్టమ్స్ ని అభివృద్ధి చేశాడు ఆ తరువాత 5 సంవత్సరాలలో ఏసీ మోటార్స్ ట్రాన్స్ఫార్మర్స్ జనరేటర్స్ మొదలుగున్నవి 30 వాటి మీద పేటెంట్స్ తీసుకున్నారు ఏ విధంగా చూసినా డీసీ కంటే ఏసీ కరెంటు అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉండడంతో అందరూ ఏసీ కరెంటుని వాడడం స్టార్ట్ చేశారు ఇక 1893లో చికాగోలో జరిగిన వరల్డ్ ఎక్స్పో ఈవెంట్ లో భాగంగా ఎలక్ట్రిసిటీని ఎలా ఉత్పత్తి చేయాలి ఉత్పత్తి అయిన విద్యుత్తును ఎలా పంపిణీ చేయాలి అన్న దానిపై నికోలస్ టెస్లా అలానే థామస్ అల్వా ఎడిసన్లు తమ తమ విజన్లను ప్రపంచానికి వినిపించారు నార్త్ అమెరికాలో ఇప్పటికీ ఈ క్రమంలో నికోలా టెస్లా అభివృద్ధి చేసిన ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎడిసన్ అభివృద్ధి చేసిన డిసి కరెంట్ తో పోలిస్తే అటు సేఫ్టీ పరంగాను ఇటు కాస్ట్ పరంగాను బెస్ట్ అనిపించింది ఇక నార్త్ అమెరికాలో ఇప్పటికీ టెస్లా సిస్టమ్ ఆధారంగానే పవర్ జనరేషన్ అలానే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది నికోలస్ టెస్లా లైట్ ను కొనగొనలేకపోయినప్పటికీ వెలుతురును ఎలా నియంత్రించవచ్చు అలానే దాన్ని ఏ విధంగా పంపిణీ చేయవచ్చు అన్న దానిపై ముమ్మర పరిశోధనలు జరిపినట్లు తెలుస్తుంది ఈ పరిశోధనలకు గాను టెస్లా ఫ్లోరోసెంట్ బల్బులను అభివృద్ధి చేసి వాటిని తన ల్యాబ్ లో పరీక్షించి చూసేవారట పద్దెనిమిది వందల దశకం చివరిలో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్
అలానే అయోనైజింగ్ రేడియేషన్లపై ముమ్మర పరిశోధనలు జరిగాయట. ఈ సమయంలో టెస్లా చేపట్టిన పరిశోధనలు ప్రపంచాన్ని మరింత ముందుకు నడిపించాయి. ఇక టెస్లా పరిశోధనలు ఫలితంగా పుట్టుకొచ్చిన ఎక్స్రే టెక్నాలజీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలిచింది. రేడియో అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది గుగ్లిమో మార్కోని. అయితే మార్కోని కంటే ముందే నికోలా టెస్లా రేడియో సిగ్నల్స్ గురించి 1893లో ఓ ప్రెజెంటేషన్ ఇచ్చారట. రేడియో సిగ్నల్స్ అనేవి మరొక ఫ్రీక్వెన్సీ మాత్రమేనని, ట్రాన్స్మిటర్ అలానే రిసీవర్ సాయంతో ఈ ప్రక్రియ సాధ్యమవుతుందని ఆ ప్రెజెంటేషన్ లో భాగంగా మార్కోని వివరించారట. ఈ టెక్నాలజీకి సంబంధించి 2 పేటెంట్ల కోసం 1897లో నికోలా టెస్లా దరఖాస్తు చేసుకోగా 1900లో వాటికి ఆమోదం లభించిందట. అయితే నాటకీయ పరిణామాల మధ్య వాటిని 1904లో తిరస్కరించడం జరిగింది. నికోలో టెస్లా ఆవిష్కరణల్లో రిమోట్ కంట్రోల్ కూడా ఒకటి. టెస్లా అభివృద్ధి చేసిన రిమోట్ కంట్రోల్ 1898లో మొదటిసారిగా ప్రదర్శించబడిందట. ఓ బోట్ ను కంట్రోల్ చేసేందుకు గానే రూపొందించబడిన ఈ రిమోట్ కంట్రోల్ లో బ్యాటరీలతో పాటు రేడియో సిగ్నల్ కంట్రోల్డ్ స్విచ్లను టెస్లా వినియోగించారు. ఈ పరిశోధనకు టెలి ఆటోమేటన్ గా నామకరణం చేశారు. టెస్లా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ మోటార్ అంతిమంగా ఓ కారు ద్వారా పాపులర్ అయింది. టెస్లా అభివృద్ధి చేసిన మోటార్ తిరిగే అయస్కాంత క్షేత్రాలతో పనిచేస్తుంది. ఈ మోటార్ రన్ అయ్యేందుకు విద్యుత్ చాలు. నికోలా టెస్లాను ఫాదర్ ఆఫ్ రోబోటిక్స్ గా అభివర్ణిస్తారు. రోబోటిక్స్ పై తన విజన్ ను టెస్లా ఒక పుస్తకంలో కూడా రాసుకున్నారు. ఇంటెలిజెంట్ కార్లు, మనుషులను పోలిన రోబోటిక్ యంత్రాలు, సెన్సార్స్, ఆటోనమస్ వ్యవస్థలపై తన ఆలోచనలను నికోలా టెస్లా స్పష్టంగా చెప్పుకొచ్చారు. తనకి వచ్చిన డబ్బు అంతా ప్రయోగాలకే ఉపయోగించేవాడు. రోజుకి 20 గంటలు ప్రయోగాలే ఆయన జీవితం. ఒక బోటుని వైర్లెస్ కమ్యూనికేషన్స్ తో నడిపించిన వ్యక్తి టెస్లానే. ఇండక్షన్ మోటార్, టెస్లా కాయిల్స్, వాటర్ టర్బైన్స్, ఎక్స్రేస్, వైర్లెస్ టెక్నాలజీ, వైర్లెస్ కమ్యూనికేషన్స్, రిమోట్ సెన్సారింగ్, ఇలా దాదాపు 250కి పైగా పేటెంట్స్ టెస్లా పేరు మీదనే ఉన్నాయి. రేడియోని కనిపెట్టి మార్కోని నోబుల్ బహుమతి సాధించాడు. కానీ అంతకు ముందే టెస్లా వైర్లెస్ కనిపెట్టి వైర్లెస్ కమ్యూనికేషన్స్ మీద పేటెంట్ ఉంది. నిజానికి ఆ క్రెడిట్ టెస్లాది. ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీకి టెస్లాకి థామస్ అల్వా ఎడిషన్ తో కలిపి నోబుల్ బహుమతి ఇద్దామనుకున్నారు. కానీ టెస్లా నిరాకరించారు. ఈనాటి కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాకెట్ సైన్స్ లోని చాలా వరకు ఎఫెక్టివ్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ కి, ఎలక్ట్రిక్ కార్ల తయారీకి టెస్లా ఆవిష్కరణలే కారణం. ప్రస్తుత ప్రపంచ స్థితిగతులని మార్చుతున్న ప్రతి టెక్నాలజీకి ఏదో ఒక రకంగా టెస్లా ఆవిష్కరణలు కారణం. మానవ సమాజానికి ఎక్కువ ప్రయోజనకరమైన వాటిని కనుగొన్నది టెస్లానే. జీవితం అంతా సంపాదించిన ధనం అంతా ప్రయోగాలకే కేటాయించిన టెస్లా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. ఇక టెస్లా తన జీవితకాలంలో చాలా ఆవిష్కరణలు చేశారు. టెస్లా కోయిల్, వైర్లెస్ పవర్, టెస్లా ఆసిలేటర్, ఎక్స్రే, రేడియో రిమోట్ కంట్రోలర్, అలాగే వార్డెన్ క్లిఫీ టవర్ లాంటి ఆవిష్కరణలు చేశారు. తన తెలివితేటలతో ప్రపంచం మొత్తానికి సహాయపడిన టెస్లా చివరి రోజులలో డబ్బులు కూడా ఉండేవి కావు. చివరకు టెస్లా 1943లో 86 సంవత్సరాల వయసులో తనువు చాలించారు. జీవితం అంతా ప్రయోగాలకే కేటాయించి 250 పైగా పేటెంట్స్ పొంది ఎన్నో ఆవిష్కరణలు చేసి మరెన్నో ఆవిష్కరణలకి టెస్లానే కారణభూతుడయ్యాడు. ప్రస్తుత ప్రపంచ దిశ దశలని మార్చే ప్రతి టెక్నాలజీ వెనుక ఉంది టెస్లా ఆవిష్కరణలే. ప్రపంచ చరిత్రలో 21వ శతాబ్దం వరకు అత్యున్నతమైన వ్యక్తి, శాస్త్రజ్ఞుడు, మేధావి నికోలస్ టెస్లానే అనడంలో అతిశయోక్తి లేదు. టెస్లా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఐన్స్టీన్ ని ఒకసారి మీరు ఈ ప్రపంచంలో అత్యంత మేధావి కదా, ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగితే ఈ ప్రశ్న మీరు నికోలస్ టెస్లాని అడగండి, నన్ను కాదు అని అంటాడు.
ఇదే టెస్లా తెలివికి సామర్థ్యానికి కల నిదర్శనం.